మీరు కంపోజ్ చేసిన మెలడీ ఏదైనా మీకు నచ్చిన మెలడీ ఏదైనా చెప్పాలంటే ఏది చెప్తారు? డెఫినెట్లీ సామజోగం, దట్స్ మై బెస్ట్ మెలడీ. అది నాది కదా, ఇది ఇట్స్ లైక్ చీటింగ్ నౌ. సో దట్స్ మై ఫేవరెట్ అండ్ అందరూ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఫేవరెట్ అయిపోయింది. సో అది కాకుండా ఇంకా మీరు చాలా సాంగ్స్ కంపోజ్ చేశారు కాబట్టి చూస్ ద వన్ ఫ్రమ్ దట్. దెన్ దిస్కోరాజ్ సాంగ్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే, నువ్వు నాతో సాంగ్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. అది బాలు గారు, ద పర్సన్ హూ గేవ్ లైఫ్ టు మీ, ఆయనతో మళ్ళీ పాడించడం, ఆ పాట అంత పెద్ద విజయం సాధించడం చాలా పెద్ద విషయం. అది సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ రాసి వన్ ఆఫ్ ద బెస్ట్ అరేంజ్డ్ సాంగ్ అని నాకు చాలా ఇష్టం. ఆ రాజా గారు ఫీల్ అలా తేవడం అనేది ఈ కాలంలో చాలా కష్టం. మళ్ళీ ఆ ఓల్డ్ మ్యూజిషియన్స్ అందరినీ పిలిచి వి వర్క్ ఫర్ దట్ సాంగ్. అది ఈ ట్రెండ్లో ఈ జనాలు కూడా ఇప్పుడు నచ్చేటట్టు చేయాలి. సో అది చాలా ఆ పల్స్ పట్టుకుని జాగ్రత్తగా చేయడం, ఆ బోర్ కొట్టకుండా ఆ సాంగ్ని ఎంత మళ్ళీ పాతగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఓల్డ్ ఫీల్ బట్ ఇన్ న్యూ వర్జన్. ఈ ట్రెండ్లో ఉండాలి. ఇట్ షుడ్ బి ఎప్పుడు ఇప్పుడు బిఎండబ్ల్యూ 7 సిరీస్లో విన్నా కూడా, ఆడిలో విన్నా కూడా ఆ కిక్ ఇవ్వాలన్నమాట. సేమ్ టైం ఆ ఓల్డ్ జర్నీ కూడా వెళ్ళాలన్నమాట. మీరు ఇయర్ ఫోన్స్ వేసుకుని వింటే కూడా మీకు కిక్ రావాలి సేమ్ టైం. సో అది బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టపడ్డాను, బట్ డెఫినెట్లీ ఐ ఫెల్ దట్ వీ హావ్ డన్ సూపర్ బెస్ట్ ఫర్ ఇట్. సో మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీ మదర్ కి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అంటే పెనివిటీ చేస్తారు? ఐ డెడికేటెడ్ పెనివిటీ సాంగ్. ఆల్రెడీ దట్స్ హర్ ఫేవరెట్ సాంగ్. ఓ ఓకే. ఒకసారి మరి ఒకసారి మమ్మీకి డెడికేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మరి ఇవన్నీ ఇన్ని పాటలు పాడిస్తున్నారు మీరు? ఒకటి వ్యూవర్స్ కోసం దివాళీ స్పెషల్ కి పాడారు, అండ్ అదర్ ఇస్ బికాజ్ యూ హావ్ సంగ్ దట్ సాంగ్. సో ఇద్దరికి పాడి మమ్మీకి పాడకపోతే ఎలాగా? చెమ్మటి చీకటి కమ్మటి సంకటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతు చేసి పాడతాంది రారెనివిటి. That's my song. Wow, that's so sweet of you. So this song is dedicated specially to your mom. Yeah.